వేటపాలెం స్ట్రైక్ కట్ కాలువ కట్టల ఇసుక చోరీకి పాల్పడిన వారిని విచారించి వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు ధర్నా నిర్వహించారు. వేటపాలెం స్ట్రైక్ కట్ కాలువ వద్ద తన అనుచరులతో రాస్తా రోకో చేశారు. అక్కడి నుండే డ్రైనేజ్ అధికారులు, మైనింగ్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆయన వెంట చీరాల ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా కార్యదర్శి బట్టా లీలానంద ప్రసాద్, మాజీ ఎంపీటీసీ పృథ్వీ ధనుంజయ్, కటకం శ్రీనివాసరావు పాల్గొన్నారు. వాళ్ళు ఎలాంటి చూస్తున్నాం మేము. దాదాపు ఒక 10-15 డేస్ నుంచి నలుగుతున్న వ్యవహారం, మీకు ఎప్పుడో కంప్లైంట్ చేసామన్నారు. ఏమండి ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాళ్ళు? మరి ఇంప్లిమెంట్ చేయాలి కదా వాళ్ళు, మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కంప్లైంట్ చేయాలి కదా, చేయలేదు వరకు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మరి మీరు ఆయన ఇకపోతే ఆయన నెక్స్ట్ ఇవ్వాలి, డిఈ ఇకపోతే మీరు ఇవ్వాలి. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదో మీరు విచారించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి వస్తే ఎట్లండి? దానికి మీరు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏమంటే రిపోర్ట్ పంపించండి. ఈ గారు పల్లెటూరు అమ్మారావుని ఈ గారు తమరు చూసారు మన వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ వేటపాలెం స్ట్రీట్ బ్రిడ్జి మీద ధర్నాలో ఉంటారు. మీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారనమాట, పళ్ళెని ఆగిపోయిన అటో 2 కిలోమీటర్లు, ఇటు 3 కిలోమీటర్లు ఆగిపోతే ఏది మన వేటపాలెం స్ట్రీట్ రైట్ బ్యాంక్ దాదాపు 2-3 కిలోమీటర్లు కొట్టేశారు కదా వాళ్ళు. దాని మీద చాలా సీరియస్ ఎఫెక్ట్ అని ఇక్కడ ఎన్ని ఊళ్ళల్లో పడిపోతే ఇదంతా ఏంటి పట్టుకోట్లేదని. ఇప్పుడు సీఏ గారు వచ్చి మమ్మల్ని అందరిని పక్కన రమ్మంటే మేము రామంటున్నాం. మాకు పోలీసుకి వాదం జరుగుతూ ఉంది. మీరు వచ్చేసి దీనికి మీరు ఏమైనా ఒక కంప్లైంట్ పోలీస్ వారికి ఇచ్చేస్తే మేము లేచి వెళ్ళిపోతాం. అప్పుడు అర్థగా సార్, మీరు ఎప్పుడో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, వాళ్ళు ఎప్పుడో రావడం కాదు సార్. మేము ఇక్కడి నుంచి లేచి ట్రాఫిక్ వదలాలంటే మాత్రం మీరు వచ్చేసి మీరు సీఏ గారితో మీరు మాట్లాడి ఒక కాగితం ఇచ్చి వెళ్ళిపోండి. మీరు బయలుదేరి వచ్చేసేయండి. మేము లేదు, మేము లేము ఇక్కడి నుంచి.